Hi friends, welcome to For You in Telugu channel. Friends, ee video lo let's ask and find out series lo bhaganga marini prashnalaku samadhanalu telusukunda. Mukhyanga ee video lo manta enduku paiki lestundi, manaku puttumachchalu enduku vastayi, aakasham nundi chukkalu paddattu kanipistundi, avi nijanga paddaya, bulbu pagilinappudu peddaga dwani vastundi, enduku kodi goddu niluvuga unchi vattite pagaladu, addanga ante ottidite ottite pagulutundi, enduku ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మంట ఎందుకు పైకి లేస్తుంది? మంట అంటే అర్థం ఖాళీ కాలని కార్బన్ రేణువులు మాత్రమే. అవి తేలికగా ఉండడం వల్ల తక్కువ గాలిపీడనం ఉండేవైపు వెళ్తాయి. మంట మండినప్పుడు బొగ్గుల ప్రభావంతో గాలి వ్యాకోచించడం ద్వారాను గాలిలోని ఆక్సిజన్ ఖర్చు కావడం వల్లను మంట పై భాగంలో పీడనం తక్కువవుతుంది. మండుతున్న కార్బన్ కణాలు అతి తక్కువ పీడనం వైపు వెళ్తాయి. అవే జ్వాలలు. ఇవి కొంత దూరం పైకి వెళ్లేలోగా పూర్తిగా మండిపోవడం వల్లను కొంత ఎత్తుకే ఎగరగలుగుతాయి. మనకు పుట్టుమచ్చలు ఎందుకు వస్తాయి? మనం తల్లి గర్భంలో పిండం రూపంలో ఉన్నప్పుడు చర్మం ఏర్పడే దశ ఉంటుంది. చర్మంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం పిగ్మెంట్ రోగుపడి సామాన్యంగా చర్మమంతా వ్యాపించుతుంటుంది. కానీ అప్పుడప్పుడు అక్కడక్కడా చర్మం పొరల్లో మెలవిన్ రేణువులు ఎక్కువగా ఉండిపోతాయి. ఆ ప్రాంతం శాశ్వతంగా నల్లగా ఉండిపోతుంది. దీనినే పుట్టుమచ్చ అని అంటారు. ఆకాశం నుండి చుక్కలు పడ్డట్టు కనిపిస్తుంది. అవి నిజంగా పడ్డాయా? చుక్కలంటే నక్షత్రాలే కదా. నక్షత్రాలు భూమి మీద పడ్డం ఎన్నడూ జరగదు. రాత్రులు మనకు పడుతున్నట్లు కనిపించే వాటిని ఉల్కలు మీటియస్ అంటారు. విశ్వాంతరాళంలో ఎక్కడో కొన్ని చర్యల మూలంగా చిన్న చిన్న పదార్థ రాశులు రాళ్ల వంటివి భూమ్యాకర్షణ వల్ల భూమి వైపు వస్తాయి. అవి వేగంగా రావడం వల్ల వాటికి ఎంతో గతిశక్తి ఉంటుంది. అవి భూమి వాతావరణంలోనికి రాగానే గాలి రాపిడికి బాగా వేడెక్కి గాలిలోని ఆక్సిజన్ తో కలిసి మండుతాయి. ఈ మంటే మనకు చుక్కల్లాగా కనిపిస్తుంది. అయితే ఈ మంటలో అది బూడిదగా మారిపోవడం వల్ల మనకు అపాయం లేదు. అయినా అప్పుడప్పుడు కొన్ని భూమి మీద పడుతుంటాయి. ఇలాంటిదే ఒకటి అమెరికాలో ఒక ఉల్కపడి పెద్దగుంట ఏర్పడింది. చంద్రుని ఉపరితలం మీద భూమికి మళ్లే వాతావరణం లేకపోవడం వల్ల ఇలాంటి ఉల్కలు చంద్రుని నేల మీద చాలా పడ్డాయి, పడుతున్నాయి. అందువల్లే చంద్రుని మీద ఎన్నో గుంటల్ని క్రేటర్స్ మనం గమనిస్తాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ యాప్ మీ గురించే. ఈ యాప్ పేరు సిహా వరసటి. ఈ యాప్ లో స్టాక్ మార్కెట్ గురించి పూర్తి సమాచారం ఉంది. ఈ యాప్ లో మొత్తం 11 మొడ్యూల్స్ గా దీవి చేసి ఉన్నాయి. ఒక్కో మాడ్యూల్ కి వచ్చి ఒక్కో టాపిక్ గురించి ఉంది. దీనిలో భాగంగా ఫస్ట్ మొడ్యూల్ లో భాగంగా స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి బిగినర్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తి సమాచారం ఉంది. తర్వాత మీరు ప్రతి లెవెల్ నందు క్విజ్ కూడా ఉంటుంది. ఈ క్విజ్ ద్వారా మీరు ఎంత నేర్చుకున్నారనే విషయం తెలుస్తుంది. ఇంకా ఇందులో టెక్నికల్ అనాలిసిస్ మొడ్యూల్, ఫ్యూచర్ ట్రేడింగ్ మొడ్యూల్, ఆప్షన్స్ ట్రేడింగ్ మొడ్యూల్, ఫండమెంటల్ అనాలిసిస్ మొడ్యూల్, యాక్షన్ స్ట్రాటజీస్ మిజూల్, కరెన్సీ కమోడిటీస్ అండ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మొడ్యూల్, మార్కెట్స్ అండ్ టాక్సేషన్ మొడ్యూల్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ మొడ్యూల్, ట్రేడింగ్ సిస్టమ్ మొడ్యూల్ అండ్ పర్సనల్ ఫైనాన్స్ మొడ్యూల్. మొత్తం 11 మొడ్యూల్స్ ఉన్నాయి. ప్రతి మాడ్యూల్ నందు క్విజ్ లో క్వాలిఫై అయితే సర్టిఫికెట్ కూడా వస్తుంది. ది హోల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇందులో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తెలుసుకోవచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద చూపించిన విధంగా 2 arrows ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు 3 options కనిపిస్తాయి. మీకు ఏదైతే కావాలో దాని మీద క్లిక్ చేసి చూడవచ్చు. స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలను కొనేవాళ్ళు ఈ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మరింత స్టాక్ మార్కెట్ గురించి సమాచారం తెలుసుకోవడానికి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఫాలో అవ్వండి. ఈ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. బల్బు పగిలినప్పుడు పెద్దగా ధ్వని వస్తుంది, ఎందుకు? శబ్దం అంటే గాలిలో కలిగే పీడనాల మార్పు. ఒక ఊదిన బెలూన్ పగిలినప్పుడు తమ్మనే శబ్దం ఎందుకు వస్తుంది? బెలూన్లో గాలి పీడనం బయట వాతావరణ పీడనం కన్నా ఎక్కువ. బెలూన్ పగిలినప్పుడు ఒక్కసారిగా గాలి ఎక్కువ పీడనం నుంచి తక్కువ పీడనానికి లోనవుతుంది. అందువల్ల గాలిలో పీడన వ్యత్యాసాలు ఏర్పడతాయి. అలాగే బల్బులో అత్యల్ప స్థాయిలో జడవాయువు ఉంటుంది. అంటే బల్బులోని వాయు పీడనం బయట ఉన్న వాతావరణ పీడనం కన్నా తక్కువ
ఉంటుంది. అది పగిలినప్పుడు బయటి టాప్ శబ్దం వస్తుంది. వాతావరణ పీడనం కన్నా అధిక పీడనంలో ఉన్న వస్తువు బెలూన్, గ్యాస్ సిలిండర్, బాంబులు వగైరా పగిలితే వచ్చే శబ్దాన్ని ఎక్స్ప్లోషన్ అంటారు. వాతావరణ పీడనం కన్నా తక్కువ పీడనం గల వస్తువులు బల్బు వంటివి పగిలితే వచ్చే శబ్దాన్ని అంప్లోషన్ అని అంటారు. కోడిగ్రుడ్డు నిలువుగా ఉంచి వత్తితే పగలదు, అడ్డంగా అంతే ఒత్తిడితో ఒత్తితే పగుతుంది. కారణం ఏమిటి? గ్రుడ్డును నిలువుగా ఉంచి ఒత్తినప్పుడు అది సౌష్టవంగాను బాగా వలయాకారంగా డోమ్ షేప్ ను ఉండడం వల్ల ఒత్తిడి గ్రుడ్డుపై భాగాన్నించి గ్రుడ్లు గోడలకు వ్యాపించి ఒత్తిడి తీవ్రత పై భాగంలో తగ్గుతుంది. అందువల్ల గ్రుడ్డు పగలదు. కానీ గ్రుడ్డును పక్కగా నిలబెట్టి క్రిందకి వత్తినప్పుడు వలయాకారం తక్కువగా ఉండడం వల్ల ఒత్తిడి తీవ్రత వత్తిన చోట దగ్గరే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల గ్రుడ్డు పగిలిపోతుంది. వంతెనల క్రింద ఆధారాలను సమతలంగా కంటే వలయాకారంగా ఉండడం వల్లే ఎక్కువ స్థిరత్వం ఉంటుంది. అందువల్లే పాతకాలం వంతెనెల క్రింద వలయాకృతి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాము. ఇలాగే చాలా వీడియోలు మా ఛానల్లో ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి కుయూ ఇన్ తెలుగు ఛానల్ మరియు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.